నా పేరు నరేష్. మై డియర్ ఫ్రెండ్స్, మన ఫోటోగ్రాఫర్లు బ్యానర్ డిజైన్ చేయడానికి కానీ, ఆల్బమ్ డిజైన్ చేయడానికి కానీ, అలాగే వీడియోగ్రాఫర్లు మిక్సింగ్ చేయడానికి కానీ తెలుగు టైపింగ్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనందరికీ తెలుగు టైపింగ్ చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ తెలుగు టైపింగ్లో మనం అందరం కూడా అంటే కొంతమంది గూగుల్ ఇన్పుట్ టూల్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది అన్స్క్రిప్ట్ మేనేజర్ వాడుతూ ఉంటారు. అయితే గూగుల్ ఇన్పుట్ టూల్స్, గూగుల్ ఫాంట్స్ అనేవి మనకి ఏ ఫోటోషాప్లో అయినా వస్తాయి, కానీ అన్స్క్రిప్ట్ మేనేజర్లో మనం టైప్ చేయాలి అంటే ఫోటోషాప్ 7.0 మాత్రమే వాడుతూ ఉన్నాం. సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ దొరికింది. సో ఏంటి అనేది మీకు చూపిస్తాను. అయితే ఈ అన్స్క్రిప్ట్ మేనేజరు అనేసరికి చాలామందికి అయ్యో యాపిల్ కీబోర్డ్ నేర్చుకోవాలి కావాలి, లేకపోతే రోమా కీబోర్డ్ నేర్చుకోవాలి కావాలి, లేకపోతే తెలుగు టైపింగ్ ఎస్పెషల్లీ క్లాసెస్కి వెళ్ళాలి కావాలని ఎటువంటి అవసరం కూడా లేదు. హ్యాపీగా మీకు ఇంగ్లీష్ టైప్ చేయడం వస్తే చాలు, ఆటోమేటిక్గా తెలుగులోకి వచ్చేస్తుంది. సో దానికోసమే గూగుల్ ఇన్పుట్, దాన్ని ఆధారంగా చేసుకొని మనం అన్స్క్రిప్ట్ మేనేజర్లో కూడా టైప్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ ఏ ఏ ఫోటోషాపుల్లో వస్తుంది? అన్ని ఫోటోషాపుల్లో కూడా అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. అయితే అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలా? అవసరమే లేదు. అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరమే లేదు. అయ్యో మా మీద అను రైట్స్ అయిపోతున్నాయి, ఇవి అయిపోతున్నాయి, అవి అయిపోతున్నాయి అని కంగారు పడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అన్స్క్రిప్ట్ మేనేజర్ మీరు ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. కానీ అను ఫాంట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి, యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చెప్తా. అయితే ఈ అన్స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేయకుండా ఈ ఫాంట్స్ అన్ని మనకి ఎలా వస్తాయి? నేనున్నాగా ఈ ఫాంట్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్గా పెడతా, లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతా, మీకు లింక్ పంపిస్తా. అలాగే గూగుల్ ఇన్పుట్ టూల్తో సహా ప్రతిదీ మీకు తెలుగు టైపింగ్ అవసరమైన ప్రతిదీ కూడా ఒక డ్రైవ్లో అప్లోడ్ చేసి అవన్నీ కూడా మీకు లింక్ రూపంలో పంపిస్తాను. సో మీకు వాట్సాప్లో జస్ట్ మీ మెయిల్ ఐడి పెట్టి తెలుగు టైపింగ్ అని టైప్ చేయండి చాలు, ఫ్రీగా ఇస్తాను నేను. సో ఇది ఎలా వాడుకోవాలి, ఎలా చేస్తే ఫోటోషాప్ సీసీలో మనకు వస్తాయి, అన్ని ఫోటోషాపుల్లో కూడా తెలుగు అన్స్క్రిప్ట్ మేనేజర్ యొక్క ఫాంట్స్ అన్నీ కూడా వస్తాయి, చాలా నీట్గా వస్తాయి, మీకు ఏ తెలుగు టైపింగ్ రావక్కర్లేదు. జస్ట్ రమణ అని రావాలంటే RANANA అని టైప్ చేస్తే చాలు, అది వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇప్పటివరకు అర్థమైంది? ఎక్కువగా ల్యాగ్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. సో స్పీడ్గా క్లాసులోకి వెళ్ళిపోదాం, రండి క్లాస్ చూద్దాం, అసలు ఎంత ఈజీగా టైప్ చేయొచ్చు, ఎంత చక్కగా టైప్ చేయొచ్చు, వాటిని ఎంత చక్కగా డిజైన్ చేయొచ్చో కూడా నేను మీకు ఇస్తున్నా. సో ప్రతిదీ కూడా మీకు నేను పంపిస్తాను. మీకు కావాలి అనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి జస్ట్ తెలుగు టైపింగ్ టూల్ లేదా తెలుగు టైపింగ్ అని పెట్టండి, లింక్ నేను ఇస్తాను, ఎటువంటి డబ్బులు కూడా తీసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు క్లాస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాం. ఫోటోషాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఒక కొత్త తీసుకుందాం. న్యూ ఫైల్ని నేను తీసుకుంటున్నా. న్యూ ఫైల్ని తీసుకునేటప్పుడు జస్ట్ మనకు అందరికి కూడా అలవాటు 6x4 న్యూ ఫైల్ని తీసుకున్నా. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. టైప్ చేసేటప్పుడు సమ్ టెక్స్ట్ తీసుకున్నా, ఆ కలర్ అనేది బ్లాక్లో పెడతాను. సో ఈ టెక్స్ట్ని ఇప్పుడు నేను తెలుగులో టైప్ చేసేటప్పుడు మొదటగా గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా గూగుల్ ఇన్పుట్ టూల్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఆ గూగుల్ ఇన్పుట్ టూల్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అనేది నేను పంపిస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్లో, అంటే సారీ మీ నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే గూగుల్ ఇన్పుట్ టూల్ అనేది నేను ఇస్తాను, దానికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఇది అవుతుందా కాదని చూపెట్టి తర్వాత అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ ENG అని ఉంటుంది, మీ కింద టైమ్ లైన్ దగ్గర ENG అని ఉంటుంది, అక్కడ ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాంగ్వేజెస్ కనబడుతున్నాయిగా. ఇక్కడ నేను తెలుగుని తీసుకున్నా. తెలుగుని తీసుకొని ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ RANANA కోట రమణ, ఈ కింద ఆప్షన్స్ కూడా వచ్చాయి చూసారా, మీకు ఏ ఫాంటు ఎలా కావాలి అంటే లెటర్ కూడా వచ్చింది రమణ కొట్టగానే వచ్చేసింది. అయ్యి బాబాయ్ మా ఫాంట్ నచ్చలేదు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చారు పాయింట్కి, ఇప్పుడు మనకి ఫాంట్ నచ్చలేదు ఏం చేయాలి? సో ఈ ఫాంట్స్ కోసం అని చెప్పి నేను మీకు డిస్క్రిప్షన్లో సారీ మీకు వాట్సాప్లో లింక్ పంపించిన దాంట్లో రెండు ఫోల్డర్స్ ఉంటాయి ఫాంట్స్ అని పెట్టి, ఒకసారి చూపిస్తాను చూడండి.
ఇలా తెలుగు ఫాంట్స్ అనే ఫాల్డర్ ఉంటుంది, ఆ ఫాల్డర్లో అను ఫాంట్స్ గూగుల్ ఫాంట్స్ రెండు రకాలు ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ఎక్కడ టైప్ చేశాను, గూగుల్లో టైప్ చేశాను, గూగుల్ ఇన్పుట్ టూల్ని వాడినాను కాబట్టి గూగుల్ ఫాంట్స్ ఓపెన్ చేసి వ్యూ లార్జ్ ఐకాన్స్. ఈ లార్జ్ ఐకాన్స్లో మనకి ఇక్కడ చూడండి ఫాంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇంకా కావాలంటే ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్ పెట్టుకోండి. ఇక్కడ ఫాంట్స్ అయితే కనబడుతుంది, మీకు ఏ ఫాంట్ నచ్చింది, ఆత్రేయ బోల్డ్ నచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఫాంట్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే, లేకపోతే ఇలా డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఆత్రేయ బోల్డ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఏటీఆర్ సారీ ఇక్కడ మనం మళ్ళీ ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి. ఇంగ్లీష్లోకి మార్చుకొని ఆత్రేయ ఏటీ ఆత్రేయ బోల్డ్ వచ్చిందా, దాన్ని క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే చూడండి ఫాంట్ మారిపోయిందా. సో ఇలా ఫాంట్స్ అనేది మార్చుకోవచ్చు. అయితే మాకు ఇప్పుడు అనుస్క్రిప్ట్ ఫాంట్ కావాలి, ఏం చేయాలి? అయితే ఇప్పుడు అనుస్క్రిప్ట్ ఫాంట్ దీపిక, మీ అందరికీ తెలుసు దీపిక అనేది అనుస్క్రిప్ట్లో ఉంది. సో లేదు అజంతా. ఇప్పుడు ఇక్కడ నేను ఏజే అజంతా రెగ్యులర్ ఇక్కడ ఉంది చూసారు, అజంతా రెగ్యులర్ ఫాంట్ ఉందా, వచ్చిందా, రాలేదు. అదే నేను ఎలా తీసుకొస్తానంటే ఇక్కడికి వెళ్ళి మీకు తెలుగు టు అను అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, నేను పంపిస్తా ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, రెండు కూడా జస్ట్ డబుల్ క్లిక్ అండ్ ఇన్స్టాల్ అంతే, ఇంకేం అక్కర్లా. ఇక్కడికి వచ్చాక నేను మళ్ళీ గూగుల్ ఇన్పుట్ తెలుగు తీసుకుంటున్నా, గూగుల్ ఇన్పుట్ తెలుగు తీసుకుంటున్నా. తీసుకొని RANANA రమణ రమణ వచ్చింది కదా, కన్వర్ట్, ఈ కన్వర్ట్ మీద క్లిక్ చేయండి. కన్వర్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రమణ వచ్చింది కదా, దీన్ని కాపీ చేయండి, మీ ఫోటోషాప్ ఓపెన్ చేయండి, ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి. వచ్చిందా, రమణ వచ్చిందా లేదా? అయితే ఇంకొక చిన్న లాజిక్ కూడా చెప్తా, ఇందులో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, మాకు ఫాంట్ టైప్ చేస్తుంటే కరెక్ట్గా రావట్లేదు అనేది మళ్ళీ నాకు క్వశ్చన్ చేస్తారు కాబట్టి ముందుగానే చెప్తున్నా. సో నేను అనేది ఒక నా దగ్గర ఉన్నటువంటి థంబ్నెయిల్స్ కొని తీసుకుంటా, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫైల్ని తీసుకున్నా, తీసుకొని నేను ఈ డిజిటల్నే ఉంది కదా, ఈ డిజిటల్నే సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని గూగుల్ ఇన్పుట్ తెలుగు తీసుకోవచ్చు. తీసుకొని తెలుగు చూసారా, తెలుగు అని కొట్టగానే కింద తెలుగు వచ్చింది అంటే రెండు పదాలు కూడా అక్కడ వచ్చాయి. చూడండి ఈ తెలుగు క్లిక్ చేయగానే తెలుగు వచ్చేస్తుంది. స్పేస్ ఇప్పుడు ఫాంట్ తేడా వచ్చింది మీకు చూపిస్తాను. తెలుగు టైపింగ్ TYPING టైపింగ్, నేనేం టైప్ చేసానో మీకు ఇంగ్లీష్లో కనబడుతుంది. ఇక్కడ చూడండి ఈ టైపింగ్ అనేది ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయగానే టైపింగ్ వచ్చింది. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి మీకు ఉన్న డౌట్ క్లియర్ అవుతుంది. ఈ టైపింగ్లో ఈ లెటర్స్ అనేవి తేడా వచ్చాయి, ఈ లెటర్స్ అనేవి తేడా వచ్చాయి, ఈ తెలుగు టైపింగ్లో లెటర్స్ అనేవి తేడా వచ్చాయి. కాబట్టి ఇవి క్లియర్ చేయటం ఎలా అంటే, ఇప్పుడు మీరు విండోస్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ని తీసుకోవాలి, పారాగ్రాఫ్ని తీసుకొని ఇక్కడ ఈ మూడు చుక్కల మీద నొక్కి అయిపోయిందా లేదా. ఇప్పుడు ఈ ఫాంట్ మార్చుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫాంట్లోకి వెళ్ళి మనకి ఇందాక చెప్పాను కదా మీకు ఏ ఫాంట్ కావాలి, గూగుల్ ఇన్పుట్ తెలుగు, గూగుల్ ఇన్పుట్ ఫాంట్స్ వాడుతున్నాం ఎందుకంటే గూగుల్ తెలుగు ఏది ఇప్పుడు ఒకటేనా, గౌతమి కొడదామా, గిడుగు కొడదాం, గిడుగు GIDU ఇక్కడ చెప్పాను కదా మనకి ఇంగ్లీష్ అవసరం అయితే ఇంగ్లీష్ కీబోర్డ్ తీసుకోవాలి. GIDU గిడుగు చూసారా, తెలుగు టైపింగ్ ఫాంట్ ఎంత అందంగా ఉందో. దాన్ని మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఫోటోషాప్ నేను CC 2024 వాడుతున్నా, 2021 అవును ఎందలైనా పనిచేసింది, నో ప్రాబ్లం. అయితే ఇదే మనకి అను ఫాంట్ కావాలి అనుకుంటే అను ఫాంట్ ఏమో రాదు. అను ఫాంట్ రావాలంటే ఏం చెప్పాను నేను మనకి, మీకు ఇంకొకటి ఇచ్చాను కదా, ఇంకో సాఫ్ట్వేర్ తెలుగు టైపింగ్ అనే సాఫ్ట్వేర్ ఇచ్చాను. ఇలా ఒకవేళ కంటిన్యూ కొట్టేయడం అంతే, ఇంకేం లేదు కంటిన్యూ
అలా వస్తే కంటిన్యూ కొట్టండి అంతే. ఓకే జస్ట్ కంటిన్యూ కొడతారు. కంటిన్యూ కొట్టాక ఇప్పుడు తెలుగు టైపింగ్ మళ్ళీ గూగుల్ ఇన్పుట్ తెలుగు తీసుకోవాలి. ఇక్కడే ఉంది, ఎటువంటి నెట్ కూడా అవసరం లేదు. టైపింగ్ కొట్టి కన్వర్ట్ కొట్టి కాపీ, అంటే జస్ట్ కాపీ. మీ ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని పేస్ట్. ఇక్కడికి వచ్చి ఫాంట్ ఏది తీసుకోవాలనుకుంటున్నారు, ఏ ఫాంటు, ఆ జంత కదా మనం తీసుకున్నాం, జంత. జంతకు వచ్చినడికి ఇక్కడ చూడండి, ఈ అజంతలోకి వచ్చినడికి ఇక్కడ కూడా ఫాంట్ తేడా వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఇలా ఫాంట్ తేడా వస్తే మళ్ళీ పారాగ్రాఫ్లోకి వచ్చి ఇక్కడ ఈ వరల్డ్ రెడీ లేఅవుట్ తీసేసి లాటిన్ అండ్ ఈ స్టేషన్ లేఅవుట్ అంతే. ఇది ఈ మొక్క చెప్పడం కోసమే యాక్చువల్లీ ఈ క్లాస్ అనుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఎక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పారాగ్రాఫ్లో విండోస్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ ఓపెన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఏం చేసుకోవాలి, ఇక్కడ వరల్డ్ రెడీ లేఅవుట్ ఉంటే లాటిన్ అండ్ ఈస్ట్ ఏషియన్ లేఅవుట్ పెట్టుకోవాలి, లేదా వరల్డ్ రెడీ లేఅవుట్ పెట్టుకోవాలి. వరల్డ్ రెడీ లేఅవుట్ పెట్టుకుంటే ఇలా వస్తుంది ఫాంట్, లేదంటే ఇలా మార్చుకోవాలి. సింపుల్ మెథడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి మనకి తెలుగు టైపింగ్ ఉంది కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కన్ఫ్యూజ్ అవుతారు అని మళ్ళీ చెప్తున్నా. ఈ తెలుగు టైపింగ్ ఫాంట్ చూడండి ఇక్కడ ఎలా ఉంది, మనకి అడ్డదిడ్డంగా ఉంది. ఎందుకు ఉంది, ఇప్పుడు ఈ క్యారెక్టర్లోకి రండి, ఇక్కడ చూడండి 20 ఉంది కదా, దాన్ని జస్ట్ 0 చేయండి, గూగుల్ ఇన్పుట్ తెలుగు తీసేయండి, ఇంగ్లీష్ పెట్టుకున్నారు కదా, ఇక్కడ జస్ట్ 0 చేయండి అంతే. నీటికి వచ్చేసిందా ఫాంట్, సింపుల్. ఇది మ్యాటర్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తే మళ్ళీ క్లాస్ అయినా చేస్తా, లేదా డైరెక్ట్గా టీమ్ యూవర్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఆల్వేజ్ రెడీ ఫర్ యూ. ఓకే ఓకే, ఇప్పుడు మీకు ఫోటోషాప్లో అవి ఎలా టైప్ చేయాలో చూపించాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఫోటోషాప్ 2021 అవ్వచ్చు, 2022, 2023, 2024, 2019 ఎనీ వెర్షన్లో కూడా మీరు చాలా ఈజీగా ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ ఫాంట్స్ అనేవి వాడుకోవచ్చు, మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే. అయితే ఇవి ఎలా వాడుకోవాలనేకి మీకు ఓ 2 సెట్ ఆఫ్ ఫైల్ కావాలి. ఆ 2 సెట్ ఆఫ్ ఫైల్ నేను ఫ్రీగానే ఇస్తాను, ఒకటి డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో ఆ లింక్ లేకపోయినట్టయితే నాకు వాట్సాప్ చేయండి, ఫ్రీగానే ఇస్తాను, నో మనీ ఫర్ ద తెలుగు టైపింగ్ టూల్స్. ఓకే సో ఇందులో 3 ఫోల్డర్స్ ఉంటాయి నేను ఇచ్చే దాంట్లో, 1 అనుఫాంట్స్, 2 గూగుల్ ఫాంట్స్, 3 సెటప్. ఫస్ట్ ఈ సెటప్ని ఓపెన్ చేసుకొని నేను ఇచ్చిన ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా, నేను ఇచ్చినటువంటి ఈ 2 సెటప్లు జస్ట్ డబుల్ క్లిక్, నెక్స్ట్ 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 ఫినిష్. అది నేను యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. నెక్స్ట్ ఈ వచ్చేసరికి ఈ గూగుల్ ఫాంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కంట్రోల్ ఏ కంట్రోల్ సి తీసుకున్నాక ఫైల్ ఎక్స్ప్లోరర్, సి డ్రైవ్, విండోస్, ఫాంట్స్లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ కంట్రోల్ వి. ఇక్కడ ఆ ఫాంట్స్ ఉన్నాయి నా దాంట్లో ఆల్రెడీ కాబట్టి ఇలా అడుగుతుంది, మళ్ళీ కాపీ చేయాలా వద్దని. మీకైతే అడగదు, అడిగితే ఎస్ కొట్టేయండి, అడిగితే ఎస్ కొట్టండి అంతే. ఆ ఫాంట్స్ అనేవి కాపీ అవుతాయి. అవి కాపీ అవుతున్నప్పుడే మళ్ళీ అను ఫాంట్స్ అనేవి ఉన్నాయి కదా, వీటిని కూడా కంట్రోల్ ఏ కంట్రోల్ సి కాపీ చేసుకొని మళ్ళీ ఇదే ఫాంట్ ఫోల్డర్లో, సేమ్ ఫాంట్ ఫోల్డర్లో విండోస్ సి డ్రైవ్లో విండోస్లో ఫాంట్స్ అనే ఫోల్డర్లో మళ్ళీ పేస్ట్ చేసేయండి అంతే ఇన్స్టాలేషన్. ఇదంతా అయ్యాక మీకు టైం ఉంటుంది కదా, మీ సిస్టంలో లెఫ్ట్ సైడ్ కిందకి ఓ టైం ఉంటుంది, టైం పక్కన ఈఎన్జీ అని ఉంటుంది. ఆ ఈఎన్జీ మీద జస్ట్ మౌస్ మామూలుగా క్లిక్ చేస్తే, లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ కాదు, మామూలు క్లిక్కే చేస్తే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. అందులో తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు టైపింగ్ అవుతుంది. ఇంక మళ్ళీ మీ తెలుగు టైపింగ్ అయిపోతుందో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకుంటేనే మళ్ళీ ఇంగ్లీష్ టైపింగ్ అవుతుంది, అది మ్యాటర్. ఇక్కడ తెలుగు టైపింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ అనుస్క్రిప్ట్ మీద ఫాంట్స్ కూడా జస్ట్ ఉన్నాయి కాబట్టి ఎస్ కొట్టానైనా. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తున్నా, ఫోటోషాప్లో కానీ ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు. చివరికి మీరు ఎక్కడికంటే యూట్యూబ్లో కూడా తెలుగు టైప్ చేసుకోవచ్చు, గూగుల్ ఇన్పుట్ తెలుగు వాడుకుంటే. ఇది మ్యాటర్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే
మళ్ళీ చెప్తే మళ్ళీ క్లాస్ అయినా చేస్తా లేదా డైరెక్ట్గా టీవీ ఓవర్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఆల్వేజ్ రెడీ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇంకా క్లాసెస్ ఎక్కువగా చెప్తాను. నేను చెప్పే ప్రతిదీ కూడా 100% పనిచేసిద్ది, 100% పనిచేసిద్ది, అది గ్యారెంటీ.